ధ్యానం మనకు భగవంతుడిచ్చిన ఒక అత్యద్భుతమైన వరం. మనకు మనగా డెవలప్ కావడానికి, అద్భుతాన్ని సాధించడానికి పక్కవారితో సంబంధం లేకుండా, ఆధారపడకుండా మనలో మనమే తెలుసుకోవటానికి అత్యద్భుతంగా అమర్చబడి ఉంచాడు. ప్రపంచం ఒక వ్యాయామశాల. ఇక్కడ అన్ని ఒడిదుడుకులను తట్టుకుని బలంగా తయారు కావడానికి వచ్చాము అని స్వామి వివేకానంద అంటారు. ప్రపంచంలోని అన్ని అద్భుతమైన విషయాలు తెలియాలి అంటే ఏం చేయాలి అంటే, ప్రపంచాన్ని చుట్టి రావటం వలన మన జీవితంలో ఎంత తిరగగలము, అదంతా ఏమీ అవసరం లేదు. ఒక చోట కూర్చో చాలు. చూసారా ఎంత సులువు అనుకుంటున్నాం కదా. కూర్చోవటము అంటే ఈ ఆలోచన లేకుండా కూర్చోగలగాలి. ఇక్కడే అసలు సమస్య. ఎందుకంటే ఒంటరిగా కూర్చున్నప్పుడు మాత్రమే ఆలోచనలు మొత్తం ఎక్కువగా వచ్చేవి. ధ్యానం అంటే ఏమీ చూడకుండా, వినకుండా, శరీరం కదలకుండా, దేన్ని స్పర్శించకుండా ఆలోచనలన్నీ కట్టిపెట్టడం. అప్పుడే మనం ఈ అనంత విశ్వంతో ఏకం అయ్యేది. అప్పుడే నేను నేను కాదు అని తెలిసేది. అన్నీ నేనే అని. ప్రతి జీవిలోనూ, పర్వతాల్లోనూ, చెట్టులోనూ, పుట్టలోనూ, అన్నింటిలో నేనే అయి ఉంటాను. తెలివైన వాడు అంటే అన్నీ తెలియడం కాదు, మనకి ఏది అవసరమో అది తెలియటం. అంతేకాని సమాచారం మొత్తాన్ని బుర్రలో నింపుకొని అలజడిని సృష్టించుకోవడం కాదు. ధ్యానంలో రోగాలు తగ్గుతాయా, ప్రశాంతత దొరుకుతుందా అని అడుగుతూ ఉంటారు. ఇవి రెండు చాలా చిన్న విషయాలు. జీవితానికి కావలసిన అన్ని మంచి విషయాలు దొరుకుతాయి. స్వామి వివేకానంద మాటల్లో, డు నాట్ స్పెండ్ యువర్ ఎనర్జీ ఇన్ టాకింగ్ బట్ మెడిటేట్ ఇన్ సైలెన్స్, అక్యుములేట్ పవర్ ఇన్ సైలెన్స్ అండ్ బికమ్ ఏ డైనమో ఆఫ్ స్పిరిచువాలిటీ. అంటే మీ శక్తిని వ్యర్థమైన మాటల్లో వృధా చేయక మౌనంగా ధ్యానం చేయండి, మనశ్శక్తిని సమీకరించి ఆధ్యాత్మిక యంత్రంగా అవతరించండి అని. వీలైతే మీకంటూ ఒక గదిని ఏర్పరచుకోండి, ఎంతో పవిత్రంగా ఉంచుకోండి, బయటవారు ఎవ్వరినీ రానీయకండి. అదే మీకు ఒక పెద్ద ప్రపంచంగా ఉండాలి. అందులోకి వెళ్ళగానే ప్రశాంతత కలుగుతుంది, మీరు ఎంత టెన్షన్లో ఉన్నా సరే. మీకు తెలుసు కదా, టెక్నాలజీ రంగంలో దిగ్గజం అయిన స్టీవ్ జాబ్స్, ఆయన కూడా మెడిటేషన్ చేసిన తర్వాత అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగారు. ప్రతిరోజు మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి స్నానం ఎంత అవసరమో, మన మనస్సును, ఆలోచనలను శుభ్రం చేసుకోవడానికి ధ్యానం అంత అవసరం. ఒక మంచి ధ్యాని ఎప్పుడూ మంచి జ్ఞాని కాగలడు. ధ్యానానికి ముందు ప్రాణాయామం చేయండి, ఓంకారం పఠించండి, వెంటనే ఏకాగ్రతను పొందుతారు. మీరు ధ్యానాన్ని గురించి మాట్లాడినా, దైవాన్ని తెలుసుకోవడం గురించి మాట్లాడినా, అన్నిటికీ మనస్సే మూలం. మనస్సు నిలకడైనప్పుడు మనకు అన్నీ లభిస్తాయి. స్వాధీనమైన మనస్సుతో దైవనామాన్ని ఒక్కసారి జపించినా, దేవుడి మీద కాక ఎక్కడో పెట్టుకున్న మనస్సుతో 10 లక్షల సార్లు జపం చేసినా రెండూ సమానమే. ప్రార్థన, ధ్యానం, చివరికి డబ్బు సంపాదించే విషయంలో కూడా వయసులో ఉండగానే చేయాలి. ముసలితనంలో మానసిక, శారీరక శక్తులు బలహీనపడతాయి. మామూలు మనిషి చావబోయే సమయంలో ఏడుస్తాడు, మహాత్ముడు నవ్వుతాడు. ఎందుకంటే వానికి చావు ఒక ఆట లాంటిది. మీరు భగవంతుని గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తే మీకు దేవుని స్వభావం అబ్బుతుంది. సముద్రపు లోతు కొలవాలని ఒక ఉప్పు బొమ్మ వెళ్ళింది అనుకోండి, అది సముద్రంలో కలిసి ఒకటైపోతుంది. పుస్తకాల, శాస్త్రాల గమ్యం ఏమిటి? భగవంతుని పొందడమే. బాహ్య ప్రపంచంలో ఏమి చేయాలన్నా అది సులభం. కానీ పరాక్రమవంతుడు కూడా తన మనస్సుని స్వాధీనం చేసుకోవడం చూస్తే తను ఒక చిన్న పిల్లవాడితో సమానమని తెలుసుకుంటాడు. మనిషి రూపంలో అవతరించే ఆత్మ యొక్క గొప్పతనాన్ని ఏ పుస్తకాలు కానీ, వేదాంత గ్రంథాలు కానీ, శాస్త్రాలు కానీ ఎన్నటికీ అంచనా వేయలేవట. ఒక జాలరి తనను తాను ఆత్మగా భావిస్తే మంచి జాలరి అవుతాడు. అలాగే ఒక విద్యార్థి, ఒక లాయరు మనలో పొందే ఆనందం ఎంత ఎక్కువగా మనలో నుంచి కలిగితే అంత ఎక్కువ ఆధ్యాత్మికత
మనకు కలిగినట్లు. ధ్యానం అంత సులభమైన పని కాదు. మీరు అతిగా తిన్నప్పుడు మనస్సు అల్లకల్లోలంగా తయారవుతుంది. అంతేగాక మీరు కామం, క్రోధం, లోభం మొదలైన వాటిని అదుపు చేయలేకపోతే మనస్సు కల్లోలంగానే ఉండిపోతుంది. నిలకడలేని మనస్సుతో మీరు ఎలా ధ్యానం చేయగలుగుతారు? దేవుని నామాన్ని మళ్ళీ స్మరించడమే జపం. అలా మరలా మరలా జపించడమే ఒక జపం. జపం కన్నా ధ్యానం ఉత్తమమైనది. రామకృష్ణుని మాటల్లో, పూజ పునస్కారాల కన్నా జపం మెరుగైనది, జపం కన్నా ధ్యానం మెరుగు. ప్రపంచంలో వస్తువులన్నింటికన్నా తన శరీరము, మనస్సులే జ్ఞానాన్ని పొందడానికి అందుబాటులో ఉండి తక్షణమే ఉపయోగించుకోదగిన వస్తువులను మానవులు గ్రహించగలగాలి. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మితికును నొక్కి చూస్తే చాలన్న చందంగా మానవుడు ఈ విశ్వానికి మూల కారణాన్ని మొదట తనలో తాను తెలుసుకోగలిగితే ఇతర విషయాల్లోనూ, వ్యక్తుల్లో కూడా దాన్ని తెలుసుకోగలుగుతాడు. సర్వే జనా సుఖినో భవంతు.